ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఒమిక్రాన్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో మీరు చూడొచ్చు వస్తున్నవన్నీ కూడా ఒమిక్రాన్ కేసులే ఇటీవల వరకు కూడా ఎనభై శాతం కేసులు ఈ వేరియంట్ ఏ వచ్చినాయి సో ఇప్పుడు మారిన పరిస్థితి అనమాట రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసులని కూడా ఒమిక్రాన్ అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు మొదట్లో ఇతర వేరియంట్లు కనిపించిన ప్రస్తుతం వస్తున్నవన్నీ కూడా దాదాపు ఒమిక్రాన్ అని అంటున్నారు అనమాట గత నవంబర్ పదిహేను తర్వాత రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇక్కడ సేకరించిన నమూనాలను హైదరాబాద్ సిసిఎంబిలో జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించారు సో తెలిసింది ఏంటంటే ఎనభై శాతం వరకు కూడా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి అన్నమాట సో ఒమిక్రాన్లోనే మూడు సబ్ వేరియంట్లు కూడా గుర్తించారు సో ఏది ఏమైనా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒమిక్రాన్ కేసులు ఎలా ఉంటున్నాయంటే సింటమ్సు ఇక్కడ ఒళ్ళు నొప్పులు జలుబు తలనొప్పి ఇలా ఈ విధంగా ఉంటున్నాయి సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ కేసులు అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ హాస్పిటల్కి వెళ్ళేదైతే తక్కువ మందే ఉన్నారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి